జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం మల్లాపురం గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. శుక్లమ్మ దేవాలయానికి సంబంధించిన భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ శశాంక్ వినతి పత్రాన్ని అందజేశారు. కేటీదొడ్డి మండలం కుచినెర్ల శివారులో గల సర్వే నెంబర్ 378409 శుక్లమ్మ దేవాలయానికి సంబంధించిన మొత్తం 7 ఎకరాల 4 కుంటల భూమిని పెద్దబావి తిమ్మప్ప వారసులు కబ్జా చేసినారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మల్లాపురం గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట ధర్నాను నిర్వహించారు. పెద్దమావి తిమ్మప్ప 1988 డిసెంబర్ 14 3000 రూపాయలకు తమ పేరు మీద ఉన్న పట్టా భూమిని గ్రామస్తుల సమక్షంలో సుంకులమ్మ దేవతం పేరు మీదగా పత్రాలు రాసి ఇచ్చారని, ఆ పత్రాలలో గ్రామస్తుల సంతకాలు చేశారని తెలిపారు. ఆ భూమిని పెద్దమావి తిమ్మప్ప వారసులు రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి టైటిల్లో ఆర్ఓఆర్ పహనాలిలో తమ పేర్లను సమకూర్చుకున్నారని ఆరోపించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో అధికారులకు కుచినెర్ల శివారులో ఉన్న సుంకులమ్మ దేవాలయానికి సంబంధించిన భూమి గురించి కలెక్టరేట్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆయన కూడా మొత్తం వివరాలు చెప్పినాం. కనీసం ఇంత 4 గ్రామాలకు సంబంధించిన ఆ భూమిని మాకు చేయకపోయినా కనీసం పెండింగ్ పెట్టింటే వీళ్ళు అదేం పోయారు సార్. కాబట్టి అక్కడ వచ్చిన కమిటీ సార్ గ్రామ ప్రజలకు సంబంధించిన దేవతకు సంబంధించిన భూములను ఒక వ్యక్తికి అడగట్టినా 7 ఎకరాలు సమగ్ర సర్వలు సార్. కాబట్టి దయచేసి మళ్ళా తమరు మళ్ళా ఒకసారి విచారణ జరిపించి ప్రత్యేకంగా వీలైతే తహసీల్దారు వదలు ఒక కమిటీ ఏర్పాటు చేసి దాన్ని శాశ్వతంగా పరిష్కరించారు సార్. ఆ విషయం దున్నత్వానికి సుమోటో యాక్ట్ కింద డైరెక్ట్ కరెక్షన్ చేసి ఆర్ఓఆర్ అమలు చేయొచ్చు, అది రెవెన్యూ అధికారులకు తెలుసు. మరి కరెక్షన్ ఎందుకు చేయలేదు? సుమోటో యాక్ట్ ఈ సర్వే నెంబర్ల మీద ఎందుకు ప్రయోగించలేదు? అంటే రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా మసలినట్టు అయితే వాళ్ళకి ఆర్ఓఆర్ అమలు చేస్తారు. ఒకరి సమస్య కాదు ఇది, 400 కుటుంబాల సమస్య. దీన్ని ఎందుకు పరిష్కరించలేదని మేము అడుగుతున్నాం. కాబట్టి 1965 రిజిస్టర్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 20 సంవత్సరాలకు అమలైంది. డాక్యుమెంట్ 20 సంవత్సరాలకు అమలు అవ్వడము ఇది చాలా అన్యాయం. డాక్యుమెంట్ వాల్యుయేషన్ 45 డేస్, మించితే 10 ఇయర్ లేదా 12 ఇయర్స్. 12 సంవత్సరాలు దాటితే మళ్ళీ ఆ డాక్యుమెంట్కి రివాల్యుయేషన్ కట్టాల, మళ్ళీ అమ్మిన పెడదారు కూడా రావాలా? అప్పుడు చనిపోయినాడు ఆయన. మరి రెవెన్యూ అధికారులు అప్పుడు వాళ్ళు ఎట్లా రికార్డ్ చేస్తారు? వ్యాలిడ్ అయిపోయిన డాక్యుమెంట్ని ఎట్లా అమలు చేస్తారు? సార్ అదేదో జరిగింది. మళ్ళీ గ్రామ పెద్ద మనుషులు అందరూ 1988 మొత్తము ఇట్లా ఈ విధంగా సమావేశమయ్యి అప్పటి పెడదారైన కాసుదారైనా మళ్ళీ పెద్దబాతిమప్ప గారిని తీసుకొచ్చి ఇది గ్రామానికి సంబంధించిన కేటాయించిన భూమి, మీరు లోపల రిజిస్టర్ చేయము, అన్యాయము, దీన్ని మళ్ళీ దేవతకు తిరిగేయాలని చెప్తే పెద్దబాయి తిమ్మప్ప గారు ఒప్పుకొని 3000 రూపాయలు తీసుకొని సంతకాలు చేయడం జరిగింది. ఆ పత్రాలు కూడా జమ చేసినాం ఇందులో. ఈ పత్రాలు ప్లస్ ఇదే కాంప్లైంట్ భూ సమగ్ర సర్వేలో ఇవ్వడం జరిగింది. కనీసం రిసీవ్డ్ కాపీ అయ్యలేదు, వాళ్ళ సంతకం చేయలేదు, ముద్ర కూడా వేసి ఇవ్వలేదు. ఇదంతా కూడా ప్రత్యర్థులతో కొల్యూట్ అయ్యి రెవెన్యూ అధికారులు ఆడిన డ్రామా ఇది. మరి అలాంటప్పుడు పెద్దబతిమప్ప గారు 3000కి అమ్మిన తర్వాత వాళ్ళ వారసులు వచ్చి ఎట్లా ఆర్ఓఆర్ అమలు చేసుకుంటారు? ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పటి వరకు గ్రామస్తులు అందరు కలిసి వాళ్ళకి సహకరిస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి ఆ భూములను పూజారి మరియు గ్రామ ప్రజలందరూ కూడా సేదనం చేస్తున్నారు. అందులో వచ్చిన పంటను పూజారికి అప్పజెప్తున్నాం. ఇది అనాదిగా తరతరాలుగా వస్తున్న ఆచారం. మరి ఈ ఆచారాలను మంటగలిపి గ్రామ సాంప్రదాయాలను గౌరవించకుండా వాళ్ళు అక్రమంగా ఆర్ఓఆర్ అమలు చేసుకుంటే అడిగే నాదుడే లేడు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎన్నో కేసులు చేస్తున్న ఇల్లు, ఇంత సాక్ష్యాధారం ఉన్నప్పుడు ఇళ్ళ మీద ఎందుకు క్రిమినల్ కేసులు చేయకూడదని మేము అడుగుతున్నాం. ఇప్పుడు కూడా ఎస్పీ గారికి ఇవ్వబోతున్నాం. వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలని మేమందరూ కోరుతున్నాం. సమస్య మీద ఇప్పుడే కలెక్టర్ గారు కలవడం జరిగింది. మరి కలెక్టర్ గారు 10 మంది దాకా లోపలికి తీసుకొని మా యొక్క బాధను మొత్తం విన్నాడు. మేము కూడా చెప్పుకున్నాము. ఆయన ఏమన్నాడంటే 7 రోజుల్లోపు పూర్తి విచారణ జరిపించి దీని మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నాడు. తర్వాత కూడా సాటిస్ఫై కాకపోతే ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఎంఆర్ఓ కన్నా పెద్ద ఆయన, తహసీల్దార్ కన్నా పెద్ద హోదా, ఒక ఆయన నియమించి దాని మీద కూడా శాశ్వత పరిష్కారం జరిగేటట్లు ఒక లీగల్గా చట్టపరమైన చర్య తీసుకుంటానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఓ అప్పీల్ కూడా వేసుకోమని ఆయన మంచి సలహా ఇవ్వడం జరిగింది. దీని గురించి మాకు సాటిస్ఫై అనిపించింది.